హనుమాన్ జయంతి సందర్భంగా చీరాలలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. బోస్నగర్లోని హనుమాన్ ఆలయం నుండి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు శోభాయాత్ర అత్యంత వైభవంగా యాత్ర సాగింది. యాత్రలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పాల్గొన్నారు. కళాకారుల విన్యాసాలు, బాలల నృత్యాలతో యాత్ర ఆకర్షణీయంగా సాగింది. యాత్రలో భారత్ ఇండస్ట్రీస్ అధినేత కొత్తమాసు శివరంగ నాయకులు, రవి షాపింగ్ మాల్ అధినేత తిరువీధుల రవికుమార్ భాస్కర్, జాకంజిల్ అధినేత రాజా, పట్టాభి స్వీట్స్ అధినేత వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ బాలకృష్ణ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ దాడి ఘటనపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, చీరాలలో నిరసన చేపట్టనున్న దళితులు. బాపట్ల జిల్లా చీరాలలో సిపిఎం ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పెట్రోల్ బంక్ వద్ద కరపత్రాలు పంపిణీ. కోనసీమ దారుణ మారణకాండను నిరసిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో దళిత నేతల ర్యాలీ. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దని అల్లరిమూకల దాడిని ఖండించిన ఏయుటియుసీ. బాపట్ల జిల్లా చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఏయుటియుసీ, కాంగ్రెస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కోనసీమ ఘటనపై నిరసన ప్రదర్శన. కోనసీమ దాడిపై బీఎస్పీ ఖండన. బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.